సర్కార్ గుప్పెట్లోకి అంగన్వాడీలు, నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి కేంద్రాలు, మహిళా పోలీసులకు నిర్వహణ వాలంటీర్ల వంట బాధ్యత, ఉదయం 9 నుంచి 12 వరకు కేంద్రాలు తెరవాలని ఆదేశం, ఉన్న తాళాలు తొలగించండి, వేరే తాళాలు వేయండి, అంగన్వాడీల సమ్మె ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సమస్యలు పరిష్కరించకపోయే రెచ్చగొట్టేల చర్యలు, సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుపతి పారిశుద్ధ్యానికి శ్రీవారి సొమ్మ అంటూ మీ ఇష్టానుసారం వాడేస్తారు, ఆ పనులకి 100 కోట్లు ఖర్చు ఏ ప్రాతిపదికన నిర్ధారించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు సర్వం కోల్పోయాం ఆదుకోండి అంటూ కేంద్ర బృందాలకు రైతుల మొర, నష్టాల అంచనాలు బృందాలు, సీమలో వర్షాభావంతో కష్టాలు, కోస్తాలో వర్షాలతో నష్టాలు, వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానించాలి, కరువు బృందానికి అనంతపురం కర్నూలు రైతులు వెనతే, తుఫాన్తో భారీగా నష్టపోయామంటున్న గుంటూరు కృష్ణా రైతులు 3,711 కోట్ల సాయం కోరినటువంటి రాష్ట్రం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు,